బీజేపీ ట్రాప్లో జనసేన అని పవన్ డబుల్ గేమ్ బూమరాంగ్ తెలంగాణ ఎన్నికల రాజకీయం ఏపీలో ప్రభావం చూపిస్తోంది ఏపీలో ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి జనసేన మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది అదే సమయంలో ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించింది ఏపీలో అంతిమ లక్ష్యం కోసమే పవన్ ఈ వ్యూహం అమలు చేస్తున్నారనేది జనసేన నేతల వాదన కానీ బీజేపీ ఇంతకు మించిన ఆట మొదలుపెట్టింది ఇప్పుడు ఏం జరగబోతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఏపీలో పనిచేశాయి టీడీపీ బీజేపీ అధికారంలో భాగస్వాములయ్యారు ఆ తర్వాత మూడు పార్టీలు విడిపోయాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీ జనసేన కలిశాయి కొద్ది నెలల క్రితం ఎన్డీఏలోకి పవన్ ను ఆహ్వానించారు ఏపీలో పవన్ తిరిగి రెండు వేల పద్నాలుగు తరహా పొత్తులు అవసరమని చెబుతూ వచ్చారు మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో అడ్జస్ట్ అవుతూ వచ్చారు ఏదో ఒకరోజు టీడీపీ బీజేపీ కలిస్తే తమ మూడు పార్టీలు కలిసి జగన్ ను ఓడించాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం కానీ ఇప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ భర్తీ కాలేదు చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీతో చర్చించకుండానే పవన్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు దీనికి గల కారణాలను తాను బీజేపీ ముఖ్య నేతలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు కానీ ఈ విషయంపైన బీజేపీ అడగలేదు పవన్ చర్చించలేదు తెలంగాణ ఎన్నికల్లోనే ఈ పొత్తు బీజేపీకి అవసరమవుతుందని అందరూ అంచనా వేశారు కానీ బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీని వద్దని జనసేనతో కలిసి సీట్లు పంచుకోవాలని నిర్ణయించింది దీని ద్వారా పవన్తో మాత్రమే తమకు పొత్తు ఉంటుందని స్పష్టం చేసింది చంద్రబాబుతో కలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు టార్గెట్ అవుతామని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు కానీ షర్మిల వైఎస్ఆర్ టిపి ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది కానీ ఇటు పవన్ సైతం టీడీపీ కంటే తెలంగాణలో ప్రభావం చూపించే స్థాయిలో లేరనేది వాస్తవం అక్కడ కూడా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్లుగా మారే అవకాశం ఉంది ఇవన్నీ తెలిసినా బీజేపీ తమతో పవన్ కొనసాగడం మరో పార్టీకి దగ్గర కాకుండా డిసైడ్ చేసే వ్యూహంలో భాగమనే విశ్లేషణలు మొదలయ్యాయి ఇక పవన్ ఇటు తెలంగాణలో బీజేపీతో ఏపీలో టీడీపీతో కలవడం పట్ల ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తే సరే కాని అందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీతో కలిసేందుకు టీడీపీ ముఖ్యులు అంతగా సుముఖంగా లేరనే అభిప్రాయం ఉంది అయితే జగన్ ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమనేది మరో వాదన కానీ తమతో ఉంటూనే టీడీపీతో కలిసిన పవన్ ను అదే తరహాలో కూల్గా ఫిక్స్ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది కానీ పవన్ మద్దతుదారులు మాత్రం ఏపీలో లక్ష్యం చేరుకోవడం కోసమే పవన్ కు ఈ పొలిటికల్ గేమ్ తప్పడం లేదని అంటున్నారు తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు ఓట్లు రాకుంటే పవన్ గేమ్ బూమరామంగా అయ్యే అవకాశం ఉంది ఒక విధంగా ఈ గేమ్ లో టీడీపీ సేఫ్ పొజిషన్లో ఉంది అటు బీజేపీ ఇది టీడీపీ మధ్య పవన్ పొలిటికల్ రిస్క్ తీసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది బీజేపీ కంటే టీడీపీతో పొత్తు ఏపీలో జగన్ ఓడించడమే పవన్ కళ్యాణ్ అసలు లక్ష్యమని జనసేన నేతలు చెబుతూ వస్తున్నారు మరి టీడీపీ పవన్ కు ప్రయారిటీ అయితే బీజేపీ ఏం చేస్తుంది తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది